చెప్పండి చెప్పండి. ఏం లేదు చెప్పండి. ఏం లేదు సార్, నా రెండు రోజుల నుంచి అరికాలో రెండు వాపులు వచ్చినాయి. అందుకనే ఒకసారి స్కానింగ్ చేయించాను సార్, చూస్తారేమన్నా సార్ తీసుకొచ్చాను. బో ఏంది లివర్ ఇంత వాసిపోయింది? అవునా సార్, చాలా వాసిపోయింది. లివర్ వాసిపోయింది, స్ప్లీన్ వాసిపోయింది, అయ్యో మొత్తం ప్యాంక్రియాస్ కూడా దెబ్బతింది. బాగా తాగుతానంటున్నావు, ఫుల్గా తాగుతానంటున్నావు. రోజు రెండు పెగ్గులు అంతే. రెండు పెగ్గులు తాగితే ఆరోగ్యానికి మంచిది. రెండు పెగ్గులు తాగి ఆరోగ్యం లివర్ అంతా వాసిపోయిందంటే నేను ఎట్లా నమ్ముతాను? నేనేం తిక్కున్నా కాదు కాదు చూడు, దాస్తానవలే నువ్వు. లేదు లేదు సార్, రోజు రెండు పెగ్గులు అంతే సార్, పంచామృతము రెండు పెగ్గులు తాగుతాను అంతే. పంచామృతం రెండు పెగ్గుల? పంచామృతం అంటే సత్యనారాయణ వచ్చేసేదే కదా, దాన్ని రెండు పెగ్గులు తీసుకుంటే అయిపోతే పెగ్గులు కూడా తీసుకుంటారా దాన్ని కూడా? అయ్యో సార్, పంచామృతం అంటే మీరు అనుకునేది కాదు, బ్రాందీ విస్కీ రమ్ము జిన్ను ఓడ్కా సార్, ఇవి పంచామృతం. ఇవి ప్రతి ఒక్కటి రెండు రెండు పెగ్గులు తీసుకుంటారు సార్ అంతే. దాన్ని కూడా పంచామృతంలాగా పోలుస్తాను ఇప్పుడు, ఐదైదు బ్రాండ్ల కిందనే. అయినా ఒక్కొక్కటి రెండు పెగ్గులు అంటే ఐదు బ్రాండ్లకు కలిపి పది, మొత్తం కలిపి ఫుల్ అయినట్టు కదా అది సార్. అంతే సార్, రెండు పెగ్గులే. నేను అంతకుమించి ఎక్కువ అసలు ఇంక మళ్ళీ ఇంక ఎక్స్ట్రా పెగ్ అనేది తీసుకోను సార్, ఏదైనా కూడా రెండు పెగ్గులే. క్లారిటీ క్లారిటీ మిస్ అవుతుంది. ఏదైనా రెండు పెగ్గులా, ప్రతిదీ రెండు పెగ్గులా, క్లారిటీ చెప్పు. చెప్పాను కదా సార్, బ్రాందీ రెండు పెగ్గులు, విస్కీ రెండు పెగ్గులు, ఓడ్కా రెండు పెగ్గులు, జిన్ను రెండు పెగ్గులు, రమ్ము రెండు పెగ్గులు సార్ అంతే. రెండు పెగ్గులకు మించి ఇంకెక్కువ తీసుకోను సార్. వారిని రెండు పెగ్గులు లాజిక్ తగలయ్యా, నువ్వు మొత్తం తీసుకున్నాను రోజుకు ఫుల్ బాటిల్. ఎన్ని రోజులు ఎన్ని ఏళ్ళ నుంచి తీసుకుంటాను అట్లా? 20 ఏళ్ళ నుంచి అంతే సార్, సేమ్ రెండే. కానీ ఒక్కరోజు కూడా మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోలేదు సార్ రెండు పెగ్గులే. 20 ఏళ్ళ నుంచి రోజుకు ఫుల్ బాటిల్ తాగుతా రెండు పెగ్గులు అని చెప్పి భయంకరంగా కవరింగ్ ఇచ్చుకుంటున్నావే. అయినా ఒక ఫుల్ బాటిల్ కొడితే రోజుకు లివర్ చెడిపోదా చెప్పు. అందుకే నీకు లివర్ దెబ్బతిని షుగర్ డయాబెటీస్ అనేది వచ్చినట్టు, ఇంకా బ్లడ్ టెస్ట్ చేయాలి, అందుకని కాలమంటలు వచ్చింటాయి. అయినా అంత తాగే తప్పు కదా. అయ్యా ఎంత సార్, రెండు పెగ్గులే, రెండే సార్, రెండే, ఒకటి రెండు అంతే, అంతకుమించి లేదు సార్. ఏంది నువ్వు రెండే రెండే అని పట్టినా, ఏంది నీకు రెండుకు సంబంధం ఏం చెప్పు సార్? రెండు అంటే ఏమనుకుంటున్నా, నాకు చాలా కనెక్ట్ అయిపోయింది సార్ రెండు అనేది. ఎందుకంటే మనం అన్నీ తాగేది రెండు పెగ్గులే, ఎందుకంటే పంచామృతంలో విస్కీ రెండు అక్షరాలే, బ్రాందీ రెండు అక్షరాలే, రమ్ము రెండు అక్షరాలే, జిన్ను రెండు అక్షరాలే, ఓడ్కా కూడా రెండు అక్షరాలే సార్. దాన్ని కలుపుకునే గ్లాసు రెండు అక్షరాలే, అందులో కలుపుకునే నీళ్లు రెండు అక్షరాలే, అందులోకి సోడా, పెప్సీ, స్ప్రైట్ ఇవన్నీ కూడా రెండు అక్షరాలే సార్. ఆ తర్వాత వస్తున్న సార్ కిక్కు, ఆ కిక్కు కూడా రెండు అక్షరాలే సార్. నువ్వు మాట్లాడిన మాటలకు నాకే కిక్ ఎక్కింది. సూపర్ నువ్వు అంతే, కానీ రెండు అక్షరాలు అంటున్నావు, దాంట్లో పరిణామాలు కూడా రెండు అక్షరాలతోనే వస్తాయి తెలుసా నీకు. నువ్వు మంది ఎక్కువ తాగి కక్కుండేది వాంతి రెండు అక్షరాలు, ఓకే? దాని మీద రోడ్లో పడిపోతావు చూడు, రోడ్డు రెండు అక్షరాలు. తర్వాత నీ జనంలో నీకు పోయే మానవ రెండు అక్షరాలు, తర్వాత నీకు పోయే ప్రాణం రెండు అక్షరాలు, ఇంటికి పోతే ఏడ్చే భార్య రెండు అక్షరాలు, తర్వాత నువ్వు హాస్పిటల్లో చేరిస్తే అయ్యే ఖర్చు రెండు అక్షరాలు, దానికోసం నువ్వు పోగొట్టుకునే ఆస్తి రెండు అక్షరాలు, తర్వాత నువ్వు దానికోసం చేసే అప్పు రెండు అక్షరాలు, తేడా వస్తే వచ్చే చావు రెండు అక్షరాలే, నువ్వు పోతే ఇన్ కేస్ నీకు కట్టే పాడి రెండు అక్షరాలు, శ్మశానంలో పూడ్చే గుంత రెండు అక్షరాలే, పొరపాటున గుంతలో పూడ్చుకుంటూ కాలిస్తే వచ్చే అగ్గి రెండు అక్షరాలే, పెట్టే కర్మ రెండు అక్షరాలు, దానికి పెట్టే శారదం రెండు అక్షరాలు, ఓకే? ఇవన్నీ కాకుండా నువ్వు పోయినాక ఒక ఫోటో తగిలిస్తారు చూడు తాగి తాగి, ఆ ఫోటో కూడా రెండు అక్షరాలే. రెండు అక్షరాలతో మొత్తం అయిపోయింది, నీకు కిక్కెక్కింది అనుకుంటాను, అర్థమవుతుందా? ఆ ఫోటో కేసే దండ కూడా రెండు అక్షరాలే, నీకు ఇంకా అర్థం కాలే. కాబట్టి రెండు అక్షరాల ఫ్యాంటసీలో బతకద్దు నువ్వు, జీవితం మూడు అక్షరాలు, చాలా విలువైంది జీవితం గుర్తుపెట్టుకో. మాకు ఆశ కవిత్వం వచ్చు, మాకు తెలుగు వర్ణమాలలు అన్నీ వచ్చు, రెండు అక్షరాల ఫ్యాంటసీలో బతకద్దు నువ్వు. మద్యపానం మీద కూడా మేము ఒక రెండు అక్షరాల కవిత్వం వదులుతా చూడు. మద్యపానం వద్దు, నీకు అలవాటు ఉంటే కూడా దాటద్దు హద్దు, ఇది కూడా రెండు అక్షరాలే. కాబట్టి రెండు అక్షరాల ఫ్యాంటసీ వద్దు. ఏం సార్, మీకు కూడా రెండు అనేది సెంటిమెంటా సార్? నాలాగే కూడా మీరు కూడా రెండు అక్షరాలతోనే చెప్తున్నారు అండి. సరే సర్లే, ఇంకా నీకు ఎక్కువ క్లాస్ పెడితే ఇంకా ఫీజు ఎక్కువవుతుంది, కానీ దో రే వేణు 2000 ఫీజు తీసుకొని పంపించి పోండి, 2000 కట్టుకోండి. 2000 ఫీజు? రెండు అక్షరాలే, రెండే. రానా 2000 సార్ చెప్పి మాట, 2000 కట్టేసి పోదురా. మా సార్ పెట్టుకుంటే ఎంత చేస్తారు మా సార్?